ఇప్పటికీ మీరు తింటే గార్లే తినాలి చదివితే ఐఐటీనే చదవాలి అని ఇప్పటికీ మీరు అదే మాట మీద ఉన్నారా? లేదు. ఎందుకని అంటారు? ఐఐటి చదువు యొక్క లక్ష్యమే మారిపోయింది. ఐఐటి ఆనాడు కొత్త ఆవిష్కరణలకు ఎంతో దోహదపడ్డది. ఈనాడు కొత్త ఆవిష్కరణలోను మానవ యొక్క వనరులు చేస్తున్నాయి. మానవ వనరులకు కావలసినటువంటి యొక్క చదువు యొక్క స్వరూపం మారిపోయింది. ఆనాడు 12వ తరగతి చదివిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేసినట్టయితే, స్టాండర్డ్స్ ప్రాబ్లమ్ చేసినట్టయితే ఐఐటికి సెలెక్ట్ అయ్యేది. ఈనాడు అట్లా కాదు. ఈనాడు సబ్జెక్ట్ రాకుండా కూడా అతనికి క్రియేటివ్ థింకింగ్ ఉంటే ఉద్యోగం దొరికే అవకాశం ఏర్పడింది. క్రియేటివ్ థింకింగ్ ఎతనదో స్టాండర్డైజ్ క్వశ్చన్తో రాదు. అంటే ఈనాడు ఐఐటి చదువు ఉద్యోగాలకు ఎతనదో ఉపయోగపడుతలేదు. ఈనాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు లేక కాలేజీ వరకు క్రియేటివ్ థింకింగ్ని డెవలప్ చేయగలిగితే అక్కడి నుంచి వచ్చే మనిషి ఆ కంపెనీకి ఎత్తుందో కొత్త విషయాలు ఎత్తుందో ప్రతి ఘడియన చూపిస్తారు, కలిపి చూపిస్తారు. క్రియేటివ్ థింకింగ్ ఇస్ ప్రధానం. ఈనాడు ఆ క్రియేటివ్ థింకింగ్ కోసమై అతను సున్నితంగా ఆలోచించడం కూడా రావాలి. అదే సార్, ఇంతకుముందు స్కిల్ లేదు అనే మాట ఎక్కడా వినిపించేది కాదు. గత కొంతకాలంగా స్టూడెంట్స్లో స్కిల్ లేదు, అందుకే వాళ్ళు గోల్డ్ మెడల్ అయినా ఎంఏలు ఎంఫిల్ చేసినా కూడా ఉద్యోగాలు లేవు వాళ్ళ దగ్గర. ఎందుకు రావట్లేదు ఉద్యోగాలు అని అంటే స్కిల్ లేదు అని అంటున్నారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? అసలు స్కిల్ మనిషికి క్రియేటివ్ థింకింగ్ ఉంటే స్కిల్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కిల్ వస్తుంది. ఆ మార్కెటింగ్ యొక్క ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు తనకు క్రియేటివ్ థింకింగ్ ఉన్నది కాబట్టి ఆ కంపెనీకి కావలసినటువంటి యొక్క స్కిల్ ఎత్తుందో అతను ఇవ్వగలుగుతాడు. అది కారణం. సబ్జెక్ట్ రాకుండా మేము నేర్చుకోగలుగుతాం, మేము స్కిల్ లేకుంటే మేము తీసుకురాగలుగుతాం. కానీ మనుషులు తీసుకునేటప్పుడు క్రియేటివ్ థింకింగ్ ఉన్న మనిషి ఉందా లేదా అని ఆలోచిస్తాను. కాబట్టి క్రియేటివ్ థింకింగ్ ఎత్తునదో 12వ తరగతి తర్వాత వచ్చేది కాదది. అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి రావాలి.